Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో ఏపీ వరల్డ్ నెంబర్ వన్. జగన్ ఆకాంక్ష ఇదే. ఆంధ్రప్రదేశ్లో టూరిజం అంటే మొదట గుర్తొచ్చేది విశాఖపట్నం. వైజాగ్ బీచ్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ టూరిజం స్పాట్ అనడంలో సందేహం లేదు. అందుకే అక్కడ టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత విశాఖ భీమిలి కారిడార్ను అభివృద్ధి చేయాలని చూసినా అందుకు కేంద్రం గుడ్ బై చెప్పేసింది. కేవలం భీమిలి భోగారం కారిడార్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మొత్తానికి భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు బీచ్ కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదం లభించింది. రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు ఢిల్లీలో ఈ కారిడార్కు అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పచ్చజెండా ఊపారు. మొత్తం 1400 కోట్లు ఇస్తామని, భూసేకరణకు కూడా ఆ నిధులు ఉపయోగించాలని సూచించారు. అయితే ఇందులో స్పష్టత రావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు నుంచి ఆర్కే బీచ్, ఋషికొండ మీదుగా భీమిలి వరకు, అక్కడ నుంచి భోగాపురం వరకు బీచ్ వెంబడి 6 వరుసల రహదారి నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దీనిని 2 బిట్లుగా విభజించారు. విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు 1 బిట్, భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మరో బిట్, భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మరో బిట్. ఇప్పుడు భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు వేసే కారిడార్కు కేంద్రం నిధులు ఇస్తామని ప్రకటించింది. మరి విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారనేది తేలాల్సి ఉంది. విశాఖపట్నం పోర్టు నుంచి సరుకులతో లారీలు వెళ్లడానికి బీచ్ కారిడార్ ఉపయోగపడుతుందని, దానికి సాగరమాల ప్రాజెక్టు క్రింద నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరింది. సరుకు రవాణాకు ఈ మార్గం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ మార్గంలో వెళ్లే వాహనాలు ఎన్ని, సరుకుల పరిమాణం ఎంత అనే దానిపై అధ్యయనం చేసి అప్పుడు పరిశీలిస్తామని 3 నెలల క్రితం కేంద్రం స్పష్టం చేసింది. ఆ సర్వే ఇంకా చేపట్టనే లేదు. మరి సర్వే ఊసెత్తకుండా ఈ మొత్తం తతంగం ఏంటనేది నిపుణుల ప్రశ్న. ఇప్పటికే కార్గోకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది స్పష్టమవుతోంది. మరి పర్యాటకం కూడా ముఖ్యమేగా అంటున్నారు ప్రజలు. బీచ్ కారిడార్ పర్యాటకానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. అయితే విశాఖ పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సరుకు రవాణాకు కూడా ఈ మార్గం ఉపయోగించుకోవచ్చునని అంటోంది. అయితే సరుకు రవాణాకు జాతీయ రహదారి నెంబర్ 16 ఇప్పటికే ఉంది. దానిని అనకాపల్లి నుంచి ఆనందపురం, భోగాపురం మీదుగా శ్రీకాకుళం వరకు 6 వరుసలుగా అభివృద్ధి చేశారు. దానిని వదిలేసి బీచ్ రోడ్లో సరుకు రవాణా చేయడం దాదాపు దుర్లభం. సాగరమాల క్రింద నిధులు సమీకరించడానికే సరుకు రవాణా అంటున్నారని, అది ఈ బీచ్ కారిడార్లో సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బీచ్ కారిడార్ను 2 బిట్లుగా విభజించి వాటి నిర్మాణ బాధ్యతలను 2 సంస్థలకు అప్పగించింది. విశాఖపట్నం పోర్టు నుంచి కైలాసగిరి వరకు జీవీఎంసీకి, అక్కడి నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు విఎంఆర్డీఏకి అప్పగించింది. ప్రస్తుతం జీవీఎంసీ తనకు అప్పగించిన మార్గంపై ఎటువంటి కసరత్తులు చేయడం లేదు. పోర్టు నుంచి కైలాసగిరి వరకు ఉన్న బీచ్ మార్గం చాలా కీలకమైనది. దానిని 6 వరుసలుగా విస్తరించాలంటే ఆర్కే బీచ్ రోడ్డులో ప్రైవేటు భవనాలు చాలా తొలగించాల్సి వస్తుంది. పైగా అక్కడ ప్రముఖుల విగ్రహాలు, టియు 142 సబ్మెరైన్ మ్యూజియాలు, రాజీవ్ స్మృతి భవన్, నేవీ అమరవీరుల స్థూపం వంటివి ఉన్నాయి. వాటిని తొలగించి అభివృద్ధి చేసే అవకాశం లేదు. ఇక్కడ రహదారి విస్తరణ క్లిష్టమైనది. భూసేకరణకు సిద్ధపడితే భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం ఈ మార్గం ప్రస్తావన తేకుండా భీమిలి భోగాపురం కారిడార్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 20.19 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి విఎంఆర్డీఏ ప్రతిపాదనలు రూపొందించింది. దీనిని 70 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. భీమిలి బీచ్ మీదుగా కారిడార్ వేస్తే సమస్యలు ఉన్నాయని నేరాల వలస దగ్గర దారి మళ్లించారు. పేరుకు బీచ్ కారిడార్ అయినా ఇక్కడ బీచ్ పక్కన రోడ్డు వేసే అవకాశం లేదు. ఈ మార్గం కోసం మొత్తం 700 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 9 గ్రామాల్లో 346 ఎకరాల ప్రైవేటు భూమికి పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ కారిడార్కు 942 కోట్లు వ్యయం అవుతుందని విఎంఆర్డీఏ అంచనాలు రూపొందించింది. కేంద్రం నుంచి దీనికి నిధులు వస్తాయని గట్టి నమ్మకం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం భీమిలి భోగాపురం బీచ్ కారిడార్కు ప్రాథమికంగా 67 కోట్లు మంజూరు చేసింది. వాటితో పనులు ప్రారంభించడానికి విఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ కారిడార్ భీమిలి భోగాపురం వరకే నిర్మితమవుతుందనేది ప్రస్తుతానికి సుస్పష్టం.